తెలంగాణ డిగ్రీ అడ్మిషన్లు దోస్తు 2020 గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. 6 యూనివర్సిటీల్లో ప్రవేశించడానికి ఒకటే దరఖాస్తు సరిపోతుంది. ఎందులో ఏ కోర్సు కావాలో ఎంచుకుంటే చాలు, అందులో చేరిపోవచ్చు. ప్రతి కాలేజీకి ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టాల్సిన పని లేదు. బిఏ, బిఎస్సి, బీకామ్ వంటి కోర్సులు మొదలు బీబీఎం, బీబీఏ, బీసీఏ తదితర సీట్లను పొందవచ్చు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలతో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఆ విధి విధానాలను తెలుసుకుంటే తేలిగ్గా కోరుకున్న కోర్సులో చేరి చదువుకోవచ్చు. తెలంగాణలోని 6 యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దోస్తు ప్రకటన విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అసలు ఏ కోర్సులు దరఖాస్తు చేసుకోవచ్చు? బిఏ, బిఎస్సి, బీకామ్, బీకామ్ వొకేషనల్, బీకామ్ ఆనర్స్, బిఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ మొదలైన వాటితో పాటు ఆయా యూనివర్సిటీల గుర్తింపు పొందిన కళాశాలలు అందించే ఇతర అన్ని రకాల కోర్సులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి కనీస అర్హత ఎంత? ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏఏ యూనివర్సిటీలు ఈ ప్రకటనను విడుదల చేసింది? ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం దోస్తు ప్రకటన విడుదల చేసింది. వీటి ప్రవేశ విధానం ఎలా ఉండనుంది? విద్యార్థి మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటే దోస్తు సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ విద్యార్థి మొబైల్ నెంబర్తో ఆధార్ లింక్ చేసి లేకపోతే తల్లిదండ్రుల మొబైల్ నెంబర్తో ఆధార్ను లింక్ చేసుకోవచ్చు. టీ యాప్ పోలియో అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా విద్యార్థి దోస్తుకు నమోదు చేసుకోవచ్చు. దీనికి ఫోటో వెరిఫికేషన్ ఉంటుంది. దోస్తు సహాయక కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రం ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. సహాయక కేంద్రాలను సంప్రదిస్తే అన్ని వివరాలు మనకి సమగ్రంగా అందిస్తారు. ఈ దోస్తు నోటిఫికేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ ఫీజు 200 రూపాయలు కట్టిన తర్వాత విద్యార్థికి దోస్తు ఐడి, పిన్ నెంబర్ వస్తాయి. వాటి ఆధారంగా వెబ్సైట్లోకి ప్రవేశించి దరఖాస్తు పూర్తి చేయాలి. వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. ఒకవేళ సబ్మిట్ చేసిన తర్వాత సవరించడానికి సాధ్యం కాదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత వాటి యొక్క తప్పు ఒప్పులను సరిచేయటం సాధ్యం కాదు. తర్వాత దశలో వెబ్ ఆప్షన్ నమోదు చేయాలి. కోరుకున్న కాలేజీ కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. దోస్తు ఐడి, పిన్ నెంబర్లను ఎవ్వరికి ఇవ్వకూడదు. వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్లు ఏ విధంగా ఉన్నాయంటే, జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ల నిర్వహణ, జూలై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 22న మొదటి విడత సీటు కేటాయింపు, జూలై 23 నుంచి 27 వరకు అభ్యర్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, జూలై 23 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు, ఆగస్టు 7న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది, ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి, ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి, ఆగస్టు 13న మూడో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది, సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయి. ఇక మీరు ఎంపిక చేసుకున్నటువంటి ప్రకారమే సీట్ల కేటాయింపు ఎలా ఉండనుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కాగానే సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్లు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
కేటాయించినటువంటి సీటుతో అభ్యర్థి సంతృప్తి చెందితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నిర్ణీత ఫీజు చెల్లించాలి. తర్వాత ఆగస్టు 20 నుంచి 24 మధ్య కాలేజీని సందర్శించి సర్టిఫికేట్లను అందజేయాలి. అవసరమైనటువంటి ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే అభ్యర్థికి సీటు ఖరారు చేస్తారు. ఒకవేళ అభ్యర్థి తనకు కేటాయించిన సీటు పట్ల ఇష్టం లేకపోతే ముందుగానే నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి. తర్వాత మళ్ళీ 2 లేదా 3 వెబ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ కావలసినటువంటి ఆప్షన్ని ఎంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 60 సహాయక కేంద్రాలతో పాటు మీ సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవి రిజిస్ట్రేషన్, ఆధార్ వివరాలు, ఇబ్బందులు, సవరణలు, సర్టిఫికేట్ అప్లోడ్ విషయాల్లో విద్యార్థులకు సహాయం చేస్తాయి. ఇకపోతే దోస్త్ 2020లో కొత్తగా ఏం ప్రవేశపెట్టారు చూద్దాం. కోవిడ్-19 నేపథ్యంలో కొన్ని కొత్త సర్వీసులను దోస్త్ 2020లో ప్రవేశపెట్టారు. వ్యక్తులను తాకే అవసరం లేకుండా రియల్ టైం ఫేస్ రికగ్నిషన్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందుకోసం టీ యాప్ పోలియో అనే మొబైల్ యాప్ను కొత్తగా ఉపయోగిస్తున్నారు. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో పరీక్షలు పాస్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మొబైల్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ యాప్లో నమోదు చేస్తే వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక సెల్ఫీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయితే దోస్తు ఐడి పిన్ వస్తాయి. వాటితో తర్వాతి ప్రక్రియను కొనసాగించవచ్చు. వాట్సాప్ చాట్ బోట్ను కూడా ఏర్పాటు చేశారు. 7901002200 నెంబర్ను మీ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో చేర్చుకొని ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ దోస్తు 2020 నమోదు ప్రక్రియలో వినియోగించుకోవచ్చు. దోస్తు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ www.dost.ccg.gov.in. ఇందులోకి వెళ్ళి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.